Good morning, everyone. I don't know if anybody can see me. Sorry, my whole purpose is not to actually chat or something, but I just came back from my workout and I've seen... అందరికీ అర్థం కావాలి ఎనీవేస్ సారీ నేను ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అట్లా కాదు ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ అందుకే అప్పుడప్పుడు ఐ మై టాక్ అబౌట్ టాక్ ఇన్ అ ఫ్లో ఇన్ ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ బట్ సీ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్ ఇప్పటివరకు నా కెరియర్లో నేను ఏం చేసినా ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ త్రూ మై కన్సెంట్ ఎవర్ ఫోర్స్ చేయలేదు నన్ను నాకు ఇష్టం అని చెప్పేసి నా ఫ్యామిలీ కానివ్వండి మీరందరు కానివ్వండి నన్ను ఒక చోటు వచ్చి తీసుకొని పెట్టారు అండ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఆర్ సెలబ్రిటీ ఆర్ అ పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు ఎనీ ప్రొఫెషన్లో దే హ్యావ్ సర్టన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కొన్ని రోజుల నుంచి జరుగుతుంది ఐ డెంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ మేబీ ఐఎమ్ నాట్ అంత మెచ్యూర్ ఎనఫ్ ఆర్ అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు బట్ నాకు తప్ప అనిపించినప్పుడు నేను చెప్పాలి ఓకే సో నేను ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోస్ జబర్దస్త్ డ్రామా జూనియర్స్లో ఆన్ జ్యూరీ ఉన్నాను అండ్ ఐఎమ్ డూయింగ్ గోల్డ్ రష్ అండ్ జాక్ పాట్ సో జబర్దస్త్ గురించి ఏమైతే జరుగుతుందో ఈ మధ్య దిస్ ఇస్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్ టు బీ ఆన్సరబుల్ అది ఎంతవరకు నేను సమ్మతిస్తాను లేదు అనేది ఇట్స్ నాట్ వాట్ ఐఎమ్ రైట్ నౌ గోయింగ్ టు టాక్ అబౌట్ బట్ ది అదర్ షోస్ డ్రామా జూనియర్స్ ఈజ్ బీయింగ్ వెరీ ఆల్ దీస్ ఫోర్ షోస్ ఆర్ బీయింగ్ లైక్డ్ బై అ లాట్ ఆఫ్ పీపుల్ నాట్ లైక్ బై ఫ్యూ అన్నీ అందరికీ నచ్చాలని లేదు సో ఎవరి చాయిసెస్ ఎవరి ఒపీనియన్స్ ఎవరి టేస్ట్ దాన్ని బట్టి నచ్చడం నచ్చకపోవడం అని ఉంటుంది ఒకళ్ళకి ఒకటి కరెక్ట్ అయినప్పుడు నచ్చినప్పుడు ఇంకొకళ్ళకి అది కరెక్ట్ అవ్వదు నచ్చదు so these opinion bias is always there ilantivi so nen ippudu most importantly meek cheppalani enduku live ga vachanante jackpot ane show koni promos intaku mundu promos anevi basic ga aa show aa episode chudali ani attract cheyadaniki highlights cheppali basic ga but past few times nunchi adu motham deviate aipothundi సో ఇంతకుముందు శేషు గారు జాక్పాట్ షోకి వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో ప్రోమో ఏదైతే వేశారో దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అక్కడ సో ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒకటి జరిగింది తర్వాత ఇంకోటి జరిగింది దాన్ని ప్యాచ్ చేసేసి ఫ్లోలో చూపిస్తారు విచ్ ఇస్ నాట్ ట్రూ సో రియాక్ట్ అయిన వాళ్ళు నేనన్నా ఒకవేళ నాకేం తెలియకుండా ఆ ప్రోమో చూస్తే అనుకుంటాను డెఫినెట్లీ వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ అని బట్ ప్రోమో అలా కట్ చేయబడింది సో దట్ యూ ఆల్ కెన్ వాచ్ సో చూసిన వాళ్ళకి అర్థమైంది చాలామందికి దట్ అది ఎందుకు ఎప్పుడు పెట్టారనేది ఆ లేవడం పడిపోవడం అనేది అక్కడ వచ్చిన అమౌంట్ ఫిగర్స్ అదే ఏదైతే డబ్బులు జాక్పాట్లో లేస్తాయి పడతాయి అది దాని గురించి మాట్లాడారు కానీ అది ప్రోమోలో పెట్టింది సమ్వేర్ ఎల్స్ దీని గురించి నిన్న డైరెక్టర్ గారితో అండ్ కన్సర్న్ పీపుల్తో చెప్పడం జరిగింది దిస్ ఇస్ మిస్లీడింగ్ ద పబ్లిక్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఆఫ్టర్ దాట్ ఒక 2-3 times ఇంకా జరిగే ఇలాగే నేను చెప్పాను నౌ అది వచ్చాడు జాక్పాట్ షోలో ఒక ప్రోమో కట్ చేయబడింది మేబీ దెర్ ఇస్ అ నో దెర్ ఇస్ నో కోఆపరేషన్ ఆర్ కోఆర్డినేషన్ విత్ మై టీమ్ ఐ వాంట్ టు సే సారీ ఫర్ హూఎవర్ ఈజ్ వాచింగ్ దిస్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రోమో ఎంటర్టైన్మెంట్ మొత్తం డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నాకు దాని చేతిలో లేదు బేసిక్గా సో బట్ యాజ్ అ పబ్లిక్ ఫిగర్ ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ నేను జాక్పాట్ ఇస్ ఎంటైర్లీ మై అంటే నేను నడిపిస్తున్న షో యాజ్ అన్ యాజ్ అ ఐమ్ ఏ సోలో హోస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళని అది జరుగుతున్నప్పుడు నేను చూశాను నా ప్రమేయంలో జరిగింది అంటేనే ఇట్ ఈస్ నాట్ గుడ్ బట్ ఒక ఆర్టిస్ట్గా ఎవరికైనా ఇలాంటి షోస్ జరిగినప్పుడు ఒక ఎక్స్టెంపో ఉన్నప్పుడు అంటే ఒక స్క్రిప్టింగ్ ప్రాపర్గా ఉండదు మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో తెలుగు ఎగ్జామ్స్లో చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా కొన్ని పదాలు ఇస్తారు వాటిని జత చేసి ఒక ఎస్ఏ లాంటిది రాయడం అలాంటివి ఉంటాయి సో మాకు కూడా అలాంటి ఏమంటారు దే గివ్ అస్ సమ్ ప్రాంప్టింగ్ యాజ్ ఇన్ ఇలా 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 నా షో మటుకు వాట్ ఎవర్ షో ఐ డూ
కొన్ని జబర్దస్త్ నేను జబర్దస్త్ నేను మా డైరెక్టర్స్ కలిసి ఇంట్రొడక్షన్స్ ఇవ్వడం కానీ వెన్ ఇట్ కమ్స్ టు మై యాంకర్ లింక్స్ డ్రామా జూనియర్స్ ఇస్ ఎంటైర్లీ మై టాక్ అది అక్కడ ఎవ్వరు దే గివ్ మీ టోటల్ వర్క్ ఫ్రీడమ్ సో అక్కడ ఏం లేదు గోల్డ్ రష్ ఇస్ ఆల్సో ఇలాంటిది కొన్ని లింక్స్ ఇస్తారు దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను జాక్ పాట్ కూడా ఇనీషియల్లీ ఇంట్రోస్ ఇస్తారు తర్వాత అంతా నేను నడిపేది సో అలా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగినప్పుడు వెన్ ఇట్ ఈస్ నాట్ అ లైవ్ షో ఇట్ ఈస్ ఒక రికార్డెడ్ షో కాబట్టి చాలా మాట్లాడుకునేవి వస్తాయి అందులో మంచి పంచెస్ కూడా పేలుతాయి సో ఫర్ యాజ్ అ డైరెక్టర్ డైరెక్షన్స్ టీమ్ కానివ్వండి ఎడిటింగ్ టీమ్ కానివ్వండి ఛానల్ ఆన్ ద హోల్ బిఫోర్ పోస్టింగ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ టు సీ కొన్ని చూసుకోవాలి నేను ఈ విషయమై చాలాసార్లు నేను చెప్పాను వార్నింగ్గా కాదు నేను అర్థం చేయించాను ఐ నో వీ వాంట్ అంటే మనం సపరేట్గా స్టాండ్అవుట్ అవ్వాలి తెలుసు నాకు ఓకే వీ హ్యావ్ టు స్టాండ్ అపార్ట్ సో జబర్దస్త్ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ రెస్ట్ ఆఫ్ ద లాట్ కంటే డిఫరెంట్ ప్రోగ్రామ్ కాబట్టి సో అలా జాక్ పాట్ కూడా సంజీవ్ గారు ఇస్ మై డైరెక్టర్ జబర్దస్త్లో కూడా ఆయనే నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉండింది ఆల్వేస్ ఆయనతో ఆలీ టాకీస్ చేశాను అండ్ జాక్ పాట్ చేస్తున్నాను ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ దిస్ థింగ్ ఆఫ్ మైన్ ఐ డోంట్ నో హౌ హీస్ గోయింగ్ టు రియాక్ట్ బట్ ఐ ట్రై టెలింగ్ హిమ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ హీ సమ్వన్ హూస్ వెరీ క్రియేటివ్ అండ్ ఐ రెస్పెక్ట్ లాట్ అబౌట్ దాట్ అబౌట్ హిమ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్ ద ట్రాక్ డీవియేట్ అయిపోతుంది సో నేను అది ఆ ప్రోమోలో ఏం మాట్లాడుకున్నా ఎడిటింగ్ చేసినా సో యాజ్ అ డైరెక్టర్ వాళ్ళు ఇది పెట్టకుండా ఉండాల్సింది బట్ దాన్నే ప్రోమోగా పెట్టడం ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ ఎట్ ఆల్ మాట్లాడాను అక్కడ మూతి అనడం కానివ్వండి ఆది అక్కడ మాట్లాడడం కానివ్వండి సో యాజ్ ఆర్టిస్ట్ మేము కూడా క్రియేటివ్గా ఉంటాం కాబట్టి మేము ఏదో మాట్లాడుతుంటాం డైరెక్టర్ మీద మొత్తం టీం మీద మాకు నమ్మకం ఉండాలి అరే మేము ఏం మాట్లాడినా కూడా మేము ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే మాటలు ఇబ్బందిగా కనిపించే యాంగిల్స్ని వాళ్ళు తీసేస్తారు ఆ నమ్మకం ఉంటేనే మేము ఫ్రీగా చేయగలుగుతాం సో దట్స్ వాట్ వీ డిడ్ అండ్ అన్ఫార్చునేట్లీ అదే ప్రోమోగా పెట్టడం జరిగింది అండ్ ఐమ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐమ్ వెరీ సారీ అబౌట్ స్పీకింగ్ లైక్ దాట్ నెక్స్ట్ టైం నుంచి దిస్ ఇస్ అ లెసన్ టు మీ ఆల్సో దట్ ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ పికింగ్ మై వర్డ్స్ అండ్ చూసింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇంతకు ముందు కూడా ఇంతకంటే పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుంటా మైండ్ లేకుండా సెన్స్లెస్గా బట్ మై డైరెక్టర్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ అమికబుల్ దే హ్యావ్ బీన్ వెరీ సెన్సిబుల్ ఇనఫ్ టు డిసైడ్ వాట్ టు బీ టెలికాస్టెడ్ ఆర్ వాట్ నాట్ టు బీ ఓకే సో దిస్ ఇస్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్ ఇప్పుడు ఇలా ఫేస్బుక్ లైవ్ I can record directly nenu what I'm going through what has happened every daniki mood angles untai nene em anukuntunnanu meere em anukunnaru asalu akkade em jarigindi so avanni deen dwara meeku cheptam ani cheppanu ardham chesukune vaallu cheskondi but it's I really like jackpot show nen chese prathi show nen vesukune prathi battalu evvariki sambandham ledhu naaku nachithe nen chestanu so nobody forces me actually anybody nobody forces anyone So what I wear, lot of you like, lot of you don't like, but I wear because I like. I am sure about being comfortable and looking good, okay? So I'm not saying you should like it, meer compulsory nachalan ledu. Gold rush lo, ammayalaki, a middle age group, peddavaalaku nachelaga, ala vesukuntanu. Jackpot ki ela kavalo ala vesukuntanu. So it's, we have a performer, we have some, ఒక ఆర్గనైజ్ ఒక ప్లాన్ అంటూ ఉంటుంది సో అకార్డింగ్లీ వీ డూ ఐ థింక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాను నేను సో దిస్ ఇస్ బేసిక్లీ రిగార్డింగ్ జాక్ పాట్ షోకి సంబంధించిన ప్రోమో ఇంతకుముందు శేష్ గారు కానివ్వండి ఇప్పుడు ఆది కానివ్వండి జరిగిన విషయం ఇది సో ఐ వాంట్ టు అపీల్ టు మై డైరెక్టర్స్ ఆల్సో లైక్ దిస్ హీఈస్ నాట్ రీచబుల్ సిన్స్ ఫ్యూ డేస్ ఐ వాంటెడ్ టు టాక్ హీస్ అ వెరీ గుడ్ ఫేమస్ డైరెక్టర్ ఈవెన్ ఇన్ కర్ణాటక సంజీవ్ గారు సో ఇట్స్ నాట్ హ్యాపనింగ్ యా ఐ డోంట్ నో But I'm leaving it to you all what will happen now, Anidhi. I'm still in a learning process ikkada. Chala man cheppinattu, chala tondarga naaku hype vachindi, whatever. But I always say, chala mandiki chala samasrala tarvata peru vaste, aa hard work ala chesi. And ippudunnati kuda chala fast and furious and running కాంపిటేటివ్ వరల్డ్ ఏ ప్రొఫెషన్లో అయినా సో అన్నీ ఇలా ఇలా జరుగుతున్నాయి ఇలా 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 పైకి వస్తారు ఇలా 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 పడిపోతారు సో నేనంటూ నాకంటూ ఒక ఇమేజ్ మ్యాపింగ్ చేశాను చేసుకుంటున్నాను నా కెరియర్ నేను జాగ్రత్తగా చేసుకుంటున్నాను నాకు నచ్చినవి చేస్తున్నాను నచ్చకపోతే
నేను వద్దనడం నేర్చుకున్నాను. ఏ ప్రొఫెషన్లో అయినా నో అని చెప్పడం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఐ హావ్ డన్ దాట్. దిస్ ఈజ్ ఆల్సో సేయింగ్ నో టు సచ్ కంటెంట్ అండ్ ఐ నెవర్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్వేస్ షవర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ ఐ స్టార్టెడ్ యువర్ ట్యూస్డే ఆన్ అ వెరీ సీరియస్ నోట్, బట్ ఐ థాట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్. ఇది అవసరం చెప్పాలి. నేను ఇంకా కామ్గా ఉంటే నేను కూడా తను సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుందేమో అని భయం వేసింది నాకు, బట్ నేను సపోర్ట్ చేయట్లేదు. నాకు కొన్ని నచ్చవు, బట్ అప్పుడప్పుడు ప్రొఫెషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా ఇదని కాదండి, ఇది దీంట్లో కంటే హీనంగా చాలా చోట్ల ఉంటాయి. అవి కనపడవు, ఇవి కనిపిస్తాం, మేమందరం కనిపిస్తాం చేసేది. బికాజ్ మా మెయిన్ మోటివ్ ఇస్ టు ఎంటర్టైన్ యూ. ఆ ఎంటర్టైన్ చేయడంలో మమ్మల్ని మేము డిస్కవర్ చేసే దాంట్లో అప్పుడప్పుడు శృతి తప్పుతాము. అవి సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే తప్పు. సో దట్స్ ఇట్. దట్స్ వాట్ ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా చెప్పడం అవసరం అనిపించింది, చెప్పాను. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఓకే. సో మీరందరూ ఏదో చెప్తున్నారు, చాలా మిస్ అయిపోయాను, ముందు ముందు కూడా ఏదో కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఓకే, సో దీనివల్ల అందరికీ తెలిసింది ఒకటే, ప్లీజ్ సే నో వెర్ యూ హ్యావ్ టు సే నో, ఎనీవేర్ ఎనీ టైమ్. ఇట్స్ యువర్ లైఫ్, నోబడీ హ్యాస్ ఎనీ రైట్. ఎవరికి హక్కు లేదు. మీరు కష్టపడి ఒక పేరు తెచ్చుకుంటారు, మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎక్కడన్నా మీ ఆఫీస్లో, అరే ఈ క్లర్క్, ఈ క్యాషియర్, ఈ యూనో అసిస్టెంట్ మేనేజర్, ఇలాంటి అమ్మాయి, ఇలాంటి అబ్బాయి, అలాంటి అమ్మాయి, అలాంటి అబ్బాయి అని చెప్పుకోవడానికి మీ బిహేవియర్ ఆర్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎస్ అన్న థమ్స్ అప్ చెప్పాలో చెప్పాలి, ఎక్కడ థమ్స్ డౌన్ చేయాలో చేయాలి. సో హియర్ ఐఎమ్ గివింగ్ అ థమ్స్ డౌన్ టు ఆల్ సచ్ స్టాఫ్. బట్ ఎస్, దెర్ ఈస్ అ థిన్ లైన్ బిట్వీన్ దట్ థమ్స్ అప్ అండ్ థమ్స్ డౌన్. ఆ థిన్ లైన్ కొంతమందికి ఇక్కడ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, చాలా మందికి ఇక్కడ ఉంటుంది. సో ఈ విషయం గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. నేను ఒకటే చెప్తున్నాను, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకండి. ఓకే, ఒక పబ్లిక్ ఫిగర్గా నేను దీన్ని చెప్పాలి కాబట్టి నేను చెప్తే చాలామంది వింటారు, చాలామంది నచ్చకపోతే వినరు. దట్స్ దేర్ ఒపీనియన్ ఆబ్వియస్లీ, బట్ వినే వాళ్ళ కోసం ఐఎమ్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ టెలింగ్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్, బట్ ఇట్ హ్యాపెండ్, జరిగింది కాబట్టి ఐఎమ్ సారీ. ఓకే, నచ్చకపోతే డెఫినెట్లీ చూడదు, నోబడీ విల్ ఫోర్స్ యూ టు వాచ్. దర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ టెలివిజన్, మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడకూడదు, అంతే. అంతేగాని మీకు తెలియని వాళ్ళ గురించి ఏం జరిగిందో అసలు తెలియకుండా, అలా ఎందుకైందో తెలియకుండా వాళ్ళని తిట్టేయడం, వాళ్ళకి మనుషులు ఉంటాయి హర్ట్ అవుతారు. నో, ఐ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, జబర్దస్త్లో కూడా చాలా మందిని చాలా రకాలుగా యూట్యూబ్లో కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో, అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఉంది కదా అని వాళ్ళు ఎవరో. ఇప్పుడు నేను అనసూయ భరద్వాజ్, నేను ఒక యాంకర్ని, యాక్టర్గా కొన్ని ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను, ఒక ఆర్టిస్ట్గా, అంతే మీకు తెలుసు. నేను బయట ఒకళ్ళకి కూతుర్ని, ఒకళ్ళకి వైఫ్ని, ఒకళ్ళకి కోడల్ని, ఇద్దరు పిల్లలకి అమ్మని, ఒకళ్ళ ఇద్దరు చెల్లెళ్ళకి అక్కని. సో ఇవన్నీ అందరిలాగే నాకు రిలేషన్స్ ఉంటాయి. నేను గట్టి మనసు ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ విని చాలా తట్టుకుని గట్టిగా అయ్యాను, కానీ అదే మనసు, అదే హార్ట్ అందరికీ ఉండదు ఫ్యామిలీలో. దే ఫీల్ డిస్టర్బ్డ్. సో ఐ వాంట్ యూ టు అన్నీ తెలుసుకుని చేయాలి. నచ్చలేదు వీళ్ళది, వదిలేయండి వాళ్ళని, వాళ్ళ మా నాన్న వాళ్ళు పోతారు, పైకి వస్తారు పోతారు, మీరు మీరు చూసుకోండి. జస్ట్ ట్రై టు ఫైండ్ రీజన్స్ టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇంత కోపంలో, ఇంత హేట్రెడ్లో వచ్చేదేముంది, అంత బ్యాడే. మైండ్ని, హార్ట్ని యూ హ్యావ్ టు ట్రైన్ సచ్ దట్ ప్రతి విషయంలో మంచి చూడాలి. సో ఈరోజు మేము ఇప్పుడు జబర్దస్త్లో ఏం జరిగినా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అది, అందరూ అటువైపే వస్తున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇంతకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే వాళ్ళు అవే చేసుకుంటారు. సొసైటీలో భయంకరంగా అమ్మాయిలకి సేఫ్టీ లేదు, మేము టెలివిజన్లో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం హద్దు దాటామనుకుంటే అది కొంతమంది చెప్తే వింటారు, లేదా చడంగా చూడాలి అంటారు కదా, అది జరుగుతుంది. మీరు ఇంకా ఇంపార్టెంట్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ లైఫ్లో ఇంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయేమో,
మీ సేవింగ్స్ ఉన్నాయి, మీరు సొంతం వెళ్ళి కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, పిల్లలు ఫీజు కట్టాలి, వాళ్ళ కోసం సేవింగ్స్ చేయాలి, అలాంటివి ఆలోచించండి. దిస్ ఇస్ ఎవరి లైఫ్ గురించో, ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది, తెలియకపోతే వాళ్ళు మానని వాళ్ళు పోతారు, దట్స్ ఆల్. సో జస్ట్ ట్రై టు బీ హ్యాపీ, మీకు హ్యాపీ అనిపించేది చెయ్యండి, నచ్చకపోతే వదిలేయండి, దట్స్ ఆల్ సింపుల్. ఓకే, అండ్ హ్యావ్ అ హ్యాపీ టైమ్ ఎవ్రీవన్, జస్ట్ బీ హ్యాపీ. ఓకే, ఈరోజు పొద్దున ఒక ఫోటో పెట్టాను కదా నేను, అది చాలామందికి నచ్చలేదు, బట్ నాకు ఎందుకో దట్ వాజ్ సమ్ టైమ్ నేను, దట్స్ హౌ ఐ లాఫ్ యూజువల్గా. సో పెట్టేసాను, మీకు నా వేరే రకాల ఫేస్లు కూడా తెలియాలి కదా అని పెట్టాను అనమాట. కొంతమంది తడుచుకుంటే సారీ అవుతాడు. ఓకే, బట్ ఎనీవే, హ్యావ్ అ గుడ్ డే ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ బీ హ్యాపీ అండ్ హెల్దీ, టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్, సీ యూ.